రాహుల పాడ్యమి చిత్తా నక్షత్రం పాతాళ వ్రతం అంటారు. ముఖ్యంగా ఈరోజు చిత్తా నక్షత్రం అవటం మరి ఆదివారం అవటం 17వ తేదీ అద్భుతమైన రోజు. ఈరోజు చాలా మంది గృహ నిర్మాణాలు చేస్తుంటారు. గృహ నిర్మాణాల్లో మధ్యలో ఆగిపోతూ ఉంటాయి చాలా మందికి పనులు కాక. ఇలాంటి వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేసుకొని లక్ష్మీ గణపతి హోమంలో చెరుకు గడల వేయచ్చు. ఇప్పుడు చెరుకు పండే సీజన్ కాబట్టి చెరుకు వచ్చేది ఇంటికి కాబట్టి చెరుకుతోటి చెరుకు గడలతోటి హోమం చేసుకుని చిన్న చిన్న మొక్కలు చేసి ఉండ్రాలతో చేసి ముఖ్యంగా మనకు దొరికే మామిడి పండును పూర్ణాహుతిలో గనక సమర్పిస్తే గృహ నిర్మాణం అనుకున్న సమయంలో అయిపోతుంది. ఎవరి గృహాలైతే ఆగిపోయి ఉన్నాయో మరి వారందరూ లక్ష్మీ గణపతి హోమం చేసుకుని పూర్ణాహుతిలో మామిడి పండును గణపతికి సమర్పించండి. తక్కువ సమయంలోనే అంటే మనం అనుకున్న సమయంలోనే గృహ నిర్మాణం పూర్తవుతుంది, ఆటంకాలు తొలగిపోతాయి. సంకటనాశిని గణేశ స్తోత్రము చదవటం వల్ల ఆటంకాలు తొలగుతాయి. రుణవమోచ గణేశ స్తోత్రం చదవటం వల్ల మనం ధనానికి ఇబ్బంది లేకుండా కొదవ లేకుండా పూర్తి చేయగలం. అంతేకాకుండా ముఖ్యంగా మనకి గణపతి ఆరాధన వల్ల ఆటంకాలు తొలగటమే కాకుండా రావాల్సిన ధనము పైకము చేతికి వెంటనే లభిస్తుంది. ముఖ్యంగా ఎవరికైతే ఆటంకాలు లేకుండా పనులు త్వరగా కావాలి అనుకున్న వాళ్ళందరూ గణపతి ప్రార్థన చేసుకోవాలి. గణాయకాష్టకం కూడా చాలా ముఖ్యమైన అష్ట కష్టాలు తొలగించేది అష్టకం కాబట్టి గణాయకాష్టకం చదువుకోండి. ఆదివారం సాయంత్రం పూట రాహుకాలంలో చేస్తే ఇంకా మంచిది. చిత్తా నక్షత్రం కుజ నక్షత్రం కూడా ఉంది కాబట్టి గణపతి ప్రార్థన చేసుకోవటం ఈరోజు చాలా విశేషము. మరియు ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు సక్రమంగా అవటానికి ఆటంకాలు తొలగటానికి గృహ నిర్మాణం త్వరగా పూర్తి అనుకున్న సమయంలో పూర్తి కావాలి అంటే గణపతి అనుగ్రహం లేకపోతే కాదు. గణపతి ప్రార్థన చేయండి. స్వస్తి.